జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలువరించిన అతిపెద్ద నియామక ప్రక్రియ ఈరోజు నిబంధనలకు నీళ్ళొదిలి లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు జల్లిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. గ్రామ సచివాలయాల పేరుతో ఏర్పాటవుతున్న ఒక కొత్త వ్యవస్థ కోసం 126,728 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషను 26/7/2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసింది. దాదాపు 21,69,000 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే 19,50,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దాంట్లో 198,164 మంది అర్హత సాధించినట్లుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఇంతవరకు బాగానే జరిగిందని అందరికీ అనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కటొక్కటిగా తీగలాగితే డొంక మొత్తం కదిలినట్లు ఈ గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ముఖ్యంగా వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు నేరుగా జోక్యం చేసుకొని ప్రశ్నాపత్రాలు లీక్ చేశారనేది మనకు అందుతున్న సమాచారం. ఈరోజు అనంతపురం కేంద్రంగా ఈ ప్రశ్నాపత్రాలు వాళ్లకు కావాల్సిన కోచింగ్ సెంటర్ల వాళ్ళకి, వాళ్లకు కావాల్సిన అభ్యర్థులకి ముందుగానే చేరాయనేది చాలా స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తి వైస్ ఛాన్సలర్ కావాలనే కుట్రతో వైఎస్ఆర్సిపి నాయకులతో చేతులు కలిపి సిరికల్చర్కు సంబంధించి, హార్టికల్చర్కు సంబంధించిన ప్రశ్నాపత్రాల్ని అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరి కుటుంబ సభ్యులకు అందజేశాడనేది మనకు అందుతున్న ఖచ్చితమైన సమాచారం. ఇంకా ఈరోజు రేపట్లో అనేక విషయాలు వెలుగులేకొస్తాయి. ఒక పరీక్ష 100 సందేహాలు ఈరోజు ప్రజల్లో కలిగిస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం లేదా ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ అవినీతి అధికార పార్టీ నాయకుల ధనదాహానికి లక్షలాది మంది నిరుద్యోగుల ప్రతిభ మట్టిగొట్టుకుపోతూ ఉంది ఈరోజని మేము స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే సాదా సీదా కుటుంబాల నుంచి వచ్చిన లక్షలాది మంది, అంటే 19,50,000 మంది పరీక్ష రాస్తే దాంట్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కష్టపడి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే జీవితంలో బతికేదానికి అవకాశం ఏర్పడుతుందనే ఆశతో రాత్రింబ వాళ్ళు కష్టపడి చదివిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్సిపిలో నంబర్ 2 అనే చలామణిలో ఉన్న విజయసాయి రెడ్డి ఒక మాట చెప్తాడు విశాఖపట్నంలో. వాలంటీర్లలో 90% మంది మన వాళ్ళే వచ్చారు,
సచివాలయ ఉద్యోగాల్లో కూడా మెజార్టీ మన వాళ్ళకే వస్తున్నాయి. ఈ సమాచారం నాకు ఖచ్చితంగా ఉందని విజయసాయిరెడ్డి స్టేట్మెంటు ఇచ్చిన నేపథ్యాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే నిజంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఈ పేపర్ లీకేజీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అనే దానికి వీళ్ళు ఇస్తున్న ప్రకటనలే ఒక గొప్ప సాక్ష్యాధారమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎంత గందరగోళం అంటే అసలు ఈ పరీక్ష ఎవరు నిర్వహించారో ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కానీ ఏపీపీఎస్సీ అధికారులు కానీ ఇప్పటిదాకా తేల్చలేని పరిస్థితి ఉంది. ఇంత గందరగోళం ఎందుకని నేను అడుగుతా ఉన్నా. ఈ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిందా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిందో చెప్పలేని పరిస్థితి. స్వయంగా సాక్షి పేపరు ఈ పరీక్షని ఏపీపీఎస్సి నిర్వహిస్తూ ఉందని ప్రకటించిన సందర్భం మనం చూసాం. అంటే వైఎస్ఆర్సిపి గెజిట్టు ఏపీపీఎస్సీనే ఈ పరీక్ష నిర్వహించిందని చాలా స్పష్టంగా ప్రకటించింది. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ ఇక్కడ సచివాలయ ఉద్యోగాలకు 22.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి సాక్షి దినపత్రిక అమరావతి డేట్లైన్లో వచ్చిన వార్తలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే మరి ఇదంతా కూడా నడుస్తూ ఉందని చాలా స్పష్టంగా ప్రకటించిన సందర్భం ఉంది. కానీ అదే ప్రశ్నపత్రం లీక్ అయింది. ఇది లక్షల రూపాయలు అభ్యర్థుల నుంచి వసూలు చేశారు, కొన్ని చోట్ల 4 లక్షలు, కొన్ని చోట్ల 5 లక్షలు అని మరి వార్తలు రావడం వల్ల గ్రామ సచివాలయ నియామక పరీక్షల్లో ఏపీపీఎస్సీకి సంబంధం లేదని స్వయంగా సంస్థ చైర్మన్ ప్రకటించిన విధానాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. అంటే ఎవరు నిర్వహించారు? పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిందా, ఏపీపీఎస్సీ నిర్వహించిందా? ఈరోజు వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఉన్నారు. అంటే మరి ఎవరు నిర్వహించారో, ఎందుకు నిర్వహించారు, ఎవరి కోసం నిర్వహించారనేది ఇప్పటికీ అభ్యర్థులకి అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొని ఉందని మీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ పరీక్షల నిర్వహణ ఏ విధంగా సాగిందంటే పెద్దిరెడ్డి మావోడే 5 లక్షలు ఇస్తే డైరెక్ట్ జాబ్ అని పులివెందులకు సంబంధించిన ఒక వ్యక్తి బేరం పెట్టాడు ప్రశ్నాపత్రాలనని మరి వార్త వచ్చింది. అది కూడా మరి దానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ఫలితాలు పూర్తిగా విడుదల చేయలేని పరిస్థితి. ఈరోజుకు కేటగిరీల వారీగా మెరిట్ లిస్టు ప్రచురించలేని దుస్థితి ఎందుకు దాపురించిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దాపరికం? ఏమిటి ప్రభుత్వం చేస్తున్న మోసం? మీ మోసాలని ప్రజలు అర్థం చేసుకోలేదని ఇంకా భావిస్తున్నారా ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, కేటగిరీ 1లో ఎన్ని, 2లో ఎన్ని, 3లో ఎన్ని అనేది ఇంతవరకు మెరిట్ లిస్టు ప్రకటించలేని ఒక దయనీయమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.